సర్వానికి సమాధానం చెప్పుకునే యుగం మొన్నటి యుగం అంతరాత్మకు సమాధానం చెప్పుకునే యుగం నిన్నటి యుగం అసలు ప్రశ్నే లేకుండా చేస్తే సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేని యుగం ఈ యుగం ఈ యుగంలో పుట్టిన ధనపిశాచి అవతారం వాడి ఊపిరి డబ్బు ఉనికి డబ్బు ప్రాణం డబ్బు శరీరం డబ్బు ఊరిటి ఖర్చులకి కక్కుర్తి పడి సొంత చెల్లెళ్ళని కూడా చూడకుండా నా ఇల్లాలని నక్కంట సేవాంది చేశాడు యోయ మీ చెల్లెలు నొప్పులు పడుతుంది బిడ్డ అడ్డం తిరిగినట్టున్నాడు ఆసుపత్రికి తీసుకెళ్ళాలయ్యా మనకేంటే అలాయన నుంచి తీసుకెళ్తాలే అదేంటయ్యా కాంట్రాక్ట్ పని మీద అన్నయ్య రాజస్థాన్ వెళ్తూ దాని ప్రసవానికి అవసరమైతే ఖర్చెట్టమని 50,000 ఇచ్చాడుగా ఆ 50,000 వడ్డీకి ఇచ్చానులే ఇప్పుడు ఎలాగయ్యా ఆసుపత్రిలో చేర్చకపోతే అది చచ్చిపోయేలా ఉంది చచ్చే మనకే మంచిదే దాని పావు కింద యాసి మనకు జమ అయిపోద్ది అర్జెంట్ గా అమ్మాయిని హాస్పిటల్ లో చేర్చి ఆపరేషన్ చేయాలి నేనేం చేయగలను డాక్టర్ గారు ఏదో ఇల్ల పంచన బిడ్డలు లేసుకొని పడుతున్నాను మా బావ దీని ఖర్చులు కని కానీ కూడా ఇవ్వకుండా తేనేసుకొని రాజస్థాన్ వెళ్లి కులుకుతున్నానండి అతను మొగుడా కిరాతకుడా నన్ను చంపు నా చెల్లెలు బతికించండి డాక్టర్ గారు అయ్యో ఇంకా రాజీ మనకు లేదయ్యా లేదు నా చెల్లి చచ్చిపోయిందా వాడే దాని మొగుడే దాన్ని చంపేశాడు దాని ఆళ్ళ పాళ్ళ చూడకుండా చంపేశాడు చెల్లి నీ మూడేనమ్మా నిన్ను చంపేశాడు మా బావ పెళ్ళాన్ని చంపి పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నాడని ప్రచారం చేస్తాను ఈ పసిబిడ్డను సాకే నెపంతో ఈ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకో అదే ఈ అవతారం లెక్కండి నా బిడ్డను తల్లి లేని అనాథం చేశాడు నా భార్య నా స్వార్థం వల్లే చనిపోయిందని నన్ను భార్యను చంపిన కిరాతకుని చేశాడు నా బిడ్డని సాకుతున్నానన్న నెపంతో నా ఆస్తిని సొంతం చేసుకున్నాడు చేస్తే వచ్చి మీ ఆస్తి మీరు అడగండి ఇక్కడ ఉండాల్సిన అవసరం మీకేంటి మావయ్య మీరు వచ్చి మీ ఇంట్లో ఉండండి అరే ఏ నట్టింట్లో నా భార్యని శవాన్ని చేశాడో అక్కడే వాడి కోరలు పీకి వాణ్ణి బ్రతికున్న శవాన్ని చేసిన రోజునే మళ్ళీ ఆ ఇంట్లో నేను అడుగు పెడతాను నాన్న అమ్మని నష్టపోయింది నేను నాన్న నష్టపోకూడదు గీత నేను తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టే రోజు సాధించాల్సింది నువ్వు నిన్ను అభిమానించే వ్యక్తిగా ఈ విషయాల్లో నీకు సహకరించాల్సిన బాధ్యత హరిది మీరు ఇలాంటి పిరికి మాటలు మాట్లాడకూడదు అటు చూడండి ఆ ఇంటికి మరో కోటలు రాబోతుంది కాదు బలి పశువు రాబోతుంది భారత బంధు బస్సులు లేవు ఎలాగొచ్చారా బంధం తెలిసి 2 రోజులు ముందే వచ్చి సత్రంలో పడుకున్నాం నీళ్ళు అయితే అన్నం ఎక్కువ తెలియం కదా తల కొట్టుకుంటున్నాడు కదా నీళ్ళు మొత్తం తాకలేదు చూసారా తినేటప్పుడు కొంచెం అటు ఇటు ఆ ఫ్యాన్ ఆ బల్బు చూస్తూ తినరా చూస్తూ తింటే ఆలస్యం అయిపోద్ది అంటే మొత్తం తినేస్తారా రే ఇదంతా నా కష్టార్జితం రా రే మీరు ఇలాగ తింటుండండి మిమ్మల్ని మంత్రం చేస్తాను రే మిమ్మల్ని ఖర్చంతా ఆడపల్లి వాళ్ళే చూసుకుంటారు కదా పెళ్లి కూతురు తండ్రికి పెద్ద జూట్ మిల్ ఉందండి బోళ్ళంత డబ్బు ఒక్కరితే కూతురు ఈ మాత్రం అంగమ చేయకపోతే రేపు పొద్దున ఆ లాస్ట్ అంతా కలవద్దు చిన్న చేపను ఎరేసి పెద్ద చేపను పట్టాలండి అదేనండి అవతారం లెక్క చూడవాణి నేను ఎప్పుడు చాలా ప్లెయిన్ గా మాట్లాడతాను నా దగ్గర సిగ్గుపడడం జంకడం ఇలాంటివేమీ వద్దు నీకెప్పుడు ఏం కావాల్సి వచ్చినా ఒక ఫ్రెండ్ గా నన్ను అడుగు ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ కమ్ ఆన్ మాట్లాడు క్షమించండి
మీరెంత చెప్పినా నేను మాట్లాడకపోవడానికి కారణం నా మొండితనం కాదు భగవంతుడు నాకు ఇచ్చిన మోగతనం అన్ని లక్షణాలు ఉన్న ఆడపిల్ల కూడా మంచి భర్త దొరకని ఈ రోజుల్లో నాలాంటి అవిటి దానికి దేవుడి లాంటి మనసున్న భర్త దొరకడం నిజంగా నా అదృష్టం నా మోగతనం మిమ్మల్ని ఈ రోజైనా బాధపెడితే సహృదయంతో నన్ను మన్నిస్తారనే ఆశతోనే నీ జీవితంలో అడుగు పెడుతున్నాను నువ్వేమన్నా నీ పెళ్ళ నోరెత్తదురా అని మా నాన్నన్న మాటకి ఇదే అర్థం దీనికి జంకుతావెందుకు నీ మొహం చూస్తే రోజంతా పడ్డ శ్రమను మర్చిపోవచ్చు నువ్వు నాకు భార్య కావడం నిజంగా నా అదృష్టం అమ్మాయిని అబ్బాయిని మా ఇంటికి పంపించమంటే కుదరదు అంటున్నారు పోనీ మంచిలో చూసి మీరే పంపించండి అసలే నోరు లేని పిల్ల జాగ్రత్తగా చూసుకోండి మీరు చెప్పలేటండి ఏంటయ్యా ఎక్కడ చూస్తున్నా వాళ్ళ మీద ఏమోట్లా బావగారు వాణి మీ అమ్మాయి కాదు మా అమ్మాయి అండి వాణి సంబంధించింది ఏది మీది కాదు మాదండి మీరు నిశ్చంతకు వెళ్ళండి అమ్మాయి లోపల తీసుకెళ్ళవే ఆ నాన్న చూడు తట్టుకోలేదు వెళ్ళండి వెళ్ళండి బావగారు పట్నంలో మీ జూట్ మిల్ ఉంది అది అమ్మీసీకి నాలుగైదు కలప మిల్లు కొన్నారనుకోండి మీరు మీ అమ్మాయి కలిసి ఉన్నట్టు ఉంటది అల్లుడు కాలక్షేపం ఉంటుంది పైగా జూట్ మిల్ అగ్బోల్ పడింది అనుకోండి బగ్గం ఉంటది అదే కలప అనుకోండి కాలితో బుగ్గేరా అమ్ముకోవచ్చు నేను ఆలోచిస్తాను అలాగే దానికంటే అలాగే అలాగే వస్తాను బాబు అయ్యో ఈ పనులన్నీ చేయాల్సిన కర్మ నీకేం పట్టిందమ్మా పడి నువ్వు కోటీశ్వరుడు కూతురివి ముందు ఆర్లిక్స్ తాగు ఈ పనులన్నీ చేయటానికి ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉన్నారు వాళ్ళు చేస్తారులే నువ్వు టీవీ చూస్తూ కాలి మీద కాలేసుకుని రాణిలా కూర్చో ముందు ఆర్లిక్స్ తాగమ్మా తాగు కొన్ని జాగ్రత్తలు చెప్తాను ఈనమ్మా ఈ ఇంటి పెద్ద కోడలుందే అది కోనసీమ పెద్దనాయుడు గారి పెద్ద కూతురు నా అటు మనిషి దాంతో చూరొద్దు ఇక రెండో కోడలుందే తిప్పులాడి అట్లకాడ అది దాని మొగుడు ఎక్కువ సంపాదిస్తున్నారని దాని కోళ్ళంతా పొగరు దాని సంపాదన నీ కాలు గొడుగు సరిపోతుందా దాంతో అస్సలు జరద్దు ఇంట్లో ఇంకొకటి ఉంది గీతని కందిరీగా గుర్రంలా టక 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 టకటక మోస్తుంది ఏలు దూరి సందు దొరికితే చాలు ఏనుగంత బొక్కెడుతుంది మనల్ని పని చూసుకోమంటది దాని పని అది చేసుకుంటది అమ్మో దాని మాట విన్నావంటే నీ కాపురం గంగలో కలిసినట్టే అత్త మా మేం చెప్పినట్టు విని నీ భర్తతో నీ కాపురం హాయిగా చేసుకోమ్మా